18 ఏళ్ల లోపు క్రికెటర్లకు బౌన్సర్లు రద్దు చేయాలనే ప్రతిపాదనను ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఖండించారు. బౌన్సర్లు రద్దు చేస్తే యువ క్రికెటర్లకు మరింత ప్రమాదమని హెచ్చరించారు. జూనియర్ క్రికెట్ స్థాయిలో బౌన్సర్లు నిషేధించాల్సి వస్తే సీనియర్ స్థాయి క్రికెట్లోనూ దానిని వర్తింపజేయాలంటూ అభిప్రాయపడ్డారు. పురుషుల క్రికెట్లో నేరుగా షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొనేలా చేయటం బ్యాట్స్మెన్ కి మంచిది కాదన్నారు. కాగా కంకషన్ స్పెషలిస్ట్ గా ఉన్న మైఖేల్ టర్నర్ అనే వ్యక్తి 18 వయసులోపు ఉన్న వారికి షార్ట్ పిచ్ బంతులను బ్యాన్ చేయాలంటూ ఇటీవలే అధికారుల వద్ద ప్రతిపాదన తీసుకొచ్చాడు. బౌలర్లు షార్ట్ పిచ్ బంతులు వేయాలా వద్దా అన్న చర్చలో భాగంగా టర్నర్ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. దీర్ఘకాలంలో ఇబ్బందులు ఎదురవద్దనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ప్రతిపాదించాడు. అయితే వాన్ ఈ ప్రతిపాదనలను కొట్టిపడేశారు. ఇది మరో పనికి మాలిన ప్రతిపాదనగా అభివర్ణించారు. ప్రస్తుత ప్రపంచంలో ఏది రిస్క్ అనిపించినా దాన్ని మరింత ప్రమాదకరంగా చూపిస్తున్నారనటానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. మైఖేల్ వాన్ మాట్లాడుతూ, టర్నర్ చేసిన ప్రతిపాదన హాస్యాస్పదంగా ఉంది. బౌన్సర్లు ప్రమాదకరమని తెలిసినా జూనియర్ స్థాయి నుంచి వాటిని ఎదుర్కొనే నైపుణ్యం అలవర్చుకోవాలి. జూనియర్ క్రికెట్ స్థాయిలోనే ఆటగాళ్లు తమ ఆటకు పదును పెట్టుకునేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి. అండర్19లో షార్ట్ పిచ్ బంతులను బ్యాన్ చేయాలనేది సరైన నిర్ణయం కాదు. చిన్నపిల్లల స్థాయి క్రికెట్ లో మొదటిసారి మాత్రమే బౌన్సర్ ఎదుర్కొనేటప్పుడు ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఆ తర్వాత సరైన అవగాహన వస్తుందని మైఖేల్ వాన్ తెలిపారు. ఇక జూనియర్ స్థాయిలో నా పిల్లలు కూడా క్రికెట్ లో శిక్షణ పొందుతున్నారు. అంత మాత్రాన షార్ట్ పిచ్ బంతులను బ్యాన్ చేయాలని నేను చెప్పలేను. ఒకవేళ బ్యాన్ చేయాలనుకుంటే జూనియర్ స్థాయితో పాటు సీనియర్ స్థాయి క్రికెట్ లోనూ ఎప్పుడో షార్ట్ పిచ్ బంతుల్ని బ్యాన్ చేయాల్సింది. ఎందుకంటే సీనియర్ స్థాయి క్రికెట్ లో ఇప్పటికే బౌన్సర్లు ఎదుర్కొని ఎందరో గాయాలు పాలు కాగా కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి బౌన్సర్లను ఎదుర్కోలేనప్పుడు క్రికెట్ ఆడటంలో అర్థం లేదని ఈ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డారు.